గుడ్ మార్నింగ్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో కొంత లోవర్ లెవెల్స్ నుంచి రికవరీ కనిపిస్తుంది. ఈ మార్నింగ్ మార్నింగ్ ఓపెనింగ్ సాఫ్ట్ గా ఉంది, బట్ ఇప్పుడు కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ ఇన్ఫాక్ట్. సో ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక ఫ్లాట్ లేదా పాజిటివ్ ఓపెనింగ్ ను ఇండికేట్ చేస్తుంది. సో మేబీ స్లైట్లీ ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూడవచ్చు. లాస్ట్ నైట్ డౌ జోన్స్ 42 పాయింట్లు నష్టపోయింది అమెరికన్ మార్కెట్స్ లో, బట్ నాస్డాక్ మాత్రం రికార్డ్ హై దగ్గర మరొక రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది, 55 పాయింట్స్ పెరిగింది. ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి షేర్లు పెరగడం కారణంగా సో S&P 500 ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు, లేదా కొద్దిగా స్లైట్లీ పాజిటివ్ బయాస్ తో క్లోజ్ అయింది. సో డాలర్ స్ట్రాంగ్ గా ఉంది, 11 మంత్స్ హై దగ్గర ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ 95 పైన ట్రేడ్ అవుతుంది. మన దాంతో మన రూపీ కూడా వీక్ గానే ఉంది, 68.07 మొన్నటితో పోలిస్తే నిన్న కొద్దిగా రికవరీ ఉంది, బట్ స్లోలీ 69 దిశగా వెళ్తోంది. అండ్ బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం 74 దగ్గర కనిపిస్తోంది. సో బ్రెంట్ ఒకవేళ $80 పెరిగినా లేదా డాలర్తో రూపాయి 70 రూపాయలకు వెళ్ళినా కూడా మ్యాక్రో నెంబర్స్ లో మనం ప్రతికూల పరిణామాలు చోటు చేసుకోక తప్పదు. సో అదర్వైజ్ మన ఇండియన్ మార్కెట్స్ లాస్ట్ ఫ్యూ డేస్ గా ఆర్ ఫ్యూ మంత్స్ గా కూడా అని చెప్పుకోవచ్చు, లాస్ట్ 6 మంత్స్ గా ఇన్ఫాక్ట్ ఒక రేంజ్ లోనే ఉన్నాయి, 10,900 అండ్ 10,500 సో ఈ రేంజ్ లోనే మార్కెట్స్ కదలాడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి లాస్ట్ ఫ్యూ డేస్ గా అయితే 10,700-800 మధ్యలోనే నిఫ్టీ కదులుతూ ఉంది. సో మేబీ నియర్ టర్మ్ లో 10,856 ఆర్ ఈ లెవెల్ పైన క్లోజ్ అయితేనే ఒక ఫ్రెష్ బ్రేక్అవుట్ అనేది వస్తుంది, అదర్వైజ్ అప్పటి వరకు కూడా మనం బ్రేక్అవుట్స్ ఏవి కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిన పరిస్థితి కనపడలేదు. సో ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో మనం లాస్ట్ 2 డేస్ గా చూస్తున్నాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి రెండు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఐసిఐసిఐ బ్యాంక్ కొంత స్ట్రెంగ్త్ కనబరుస్తుంది ఇక్కడ ఈ లెవెల్స్ దగ్గర. సో అందువల్లనే బ్యాంక్ నిఫ్టీ నిన్న కూడా మనం కొంచెం కొంత అవుట్ పెర్ఫామ్ చేయటం అనేది చూసాం. సో హెచ్డిఎఫ్సి, ట్విన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ మూడు ఇండెక్స్ స్టాక్స్ లో మనకు స్ట్రాంగ్ గా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్న స్టాక్స్ ఇవి, ఇవే నిఫ్టీని ప్రస్తుతానికి ఆదుకుంటున్నాయి, నిలబెడుతున్నాయి కూడా. సో ఎఫ్ఐఎస్ పరిస్థితి చూస్తే లార్జ్ షార్ట్ పొజిషన్స్ తీసుకున్నారు ఈ మధ్య అగ్రెసివ్ గా. సో ఎప్పుడైనా ఒక షార్ట్ కవరింగ్ రాకపోతుందా అన్నది మార్కెట్స్ లో ఉన్న ఒక ఆశ. అదర్వైజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ నిన్న కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది, లాస్ట్ 1 మంత్ లో ఆల్మోస్ట్ 9.5% పెరిగింది రిలయన్స్ ఇండస్ట్రీస్. నార్మల్ గా ఏజీఎంస్ కు ముందు ఈ స్టాక్ పెరుగుతూ ఉంటుంది, సో ఏజీఎం రాబోతుంది త్వరలో. సో ఆ బజ్ తో పాటు 5G సర్వీసెస్ త్వరలో లాంచ్ అయిపోతుంది రిలయన్స్ అన్న ఒక అంచనా మార్కెట్స్ లో ఉంది, అది కూడా కొంత డ్రైవ్ చేస్తుంది స్టాక్ ని. సో టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆర్ఐఎల్ ఇలాంటి లార్జ్ క్యాప్స్ తే ప్రస్తుతానికి రాజ్యాంగం కనిపిస్తుంది, మిడ్ క్యాప్స్ లో మాత్రం అండర్ పెర్ఫార్మెన్స్ కొనసాగుతుంది. సో మనం ఎప్పటికప్పుడు చెప్తున్నాం, అసెట్ ఎలికేషన్ తో పాటు పోర్ట్ఫోలియోలో క్యాపిటలైజేషన్ మార్కెట్ క్యాప్ ఆధారంగా ఉండే ఎలకేషన్స్ కూడా తప్పనిసరి. సో లార్జ్ క్యాప్స్ కి అత్యధిక ప్రాధాన్యం ఉంది ప్రస్తుతానికి, లాస్ట్ ఇయర్ మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాం. సో అయిపోయింది, ఇంకా ఆ సీజన్ అయిపోయింది, ఫ్రెష్ సీజన్. ఇప్పుడు సీజన్ లో లార్జ్ క్యాప్స్ మాత్రం అవుట్ పెర్ఫామ్ చేస్తాయి. సో అట్లీస్ట్ 50-60% ఫిల్ అప్ విత్ లార్జ్ క్యాప్స్ ఫర్ ది షార్ట్ టర్మ్. ఈవెన్ లార్జ్ క్యాప్స్ లో మనకు లాంగ్ టర్మ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, అలాగే మిడ్ క్యాప్స్ మేబీ 20-30% అండ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ సే 10-15% అండ్ అవాయిడ్ ఆల్ జంక్ స్టాక్స్ అట్ దిస్ మూమెంట్. సో పోర్ట్ఫోలియోస్ ని రీస్ట్రక్చర్ చేసుకోవటం, క్లీన్ చేసుకోవటం అనేది ఎప్పటికప్పుడు మనకు అత్యవసరం. సో అలా స్టాక్స్ ని పట్టుకొని వెళ్ళాడితే ఉపయోగం లేదు, ఎప్పుడైనా నాన్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ అని అనుకుంటే వాటిని వీడౌట్ చేయడం ఒకటే పోర్ట్ఫోలియోస్ లో చాలా చాలా తప్పనిసరిగా ముఖ్యంగా ప్రధానంగా అనుసరించాల్సిన వ్యూహం. ఇక అనలిస్ట్ కొంత మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సో ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది ట్రేడింగ్ పరంగా, షార్ట్ టర్మ్ పరంగా? ఐ థింక్ ప్రాబ్లీ రేంజ్ మీరు ఇప్పుడే చెప్పినట్టు ఐ థింక్ ఇట్ హస్ ఫిక్స్డ్ అండి. నా ఉద్దేశంలో బై ఆన్ డిప్స్ ఉన్నప్పటికీ ప్రాబ్లీ ఐ థింక్ రేంజ్ అనేది మనకు క్లియర్లీ 10,690 నుంచి 930 మధ్యలో ట్రేడ్ అవుతాం మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ 3 డే హై ఏదైతే ఉందో 10,830 దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఏ క్లియర్ రెసిస్టెన్స్. అదేవిధంగా మనకు ఫస్ట్ సపోర్ట్ పాయింట్ అనేది 20 డే మూవింగ్ యావరేజ్ 10,733, ఇన్ కేస్ అది కట్ అయింది అంటే కనుక 690 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. అగైన్ మనం పదే పదే చెప్తున్నాం బై ఆన్ డిప్స్ కానీ ఈ మార్కెట్ ని పరిగణించవచ్చు, బికాస్ వీఆర్ అట్ ద మిడిల్ ఆఫ్ ద రేంజ్ కాబట్టి. సో ఇన్ కేస్ మార్కెట్ కొద్ది వొలటాలిటీలో ఒక 50-60 పాయింట్స్ మొన్నట్లాగా పడింది అంటే కనుక దట్స్ కాల్స్ ఫర్ ఎ బై, బట్ స్ట్రిక్ట్లీ 10,680 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకసారి
ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ కింద వన్ ఆర్ టూ డేస్ క్లోజ్ అయింది మార్కెట్ అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ మొన్నట్ స్వింగ్ లో ఏదైతే ఉందో అది రివిజిట్ చేసే ఛాన్స్ ఉంది. సో స్వింగ్ లో ఇస్ అరౌండ్ 10,417 అంటే ఒకవేళ 690 కట్ అయిందంటే 200-220 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మనం కంపల్సరీగా పెట్టుకోవాలి. అదేవిధంగా ఇన్ కేస్ మార్కెట్ లో ర్యాలీ వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ మొన్నటి స్వింగ్ హై చూస్తే కనుక 10,893 అండ్ ప్రాబ్లీ మీడియం టర్మ్ హై కూడా చూస్తే కనుక 10,929 అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు అబౌట్ ఒక 100-130 పాయింట్స్ అప్ సైడ్ లో డెఫినెట్లీ రెసిస్టెన్స్ అనేది ఉంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి మేబీ ఇది కొంచెం అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ మనం క్లియర్లీ చూసాం మొన్నటి హై అబౌ క్లోజ్ అవుట్ అవటం చూస్తున్నాం. సో దీని ఇండికేషన్ ఏంటంటే ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా ఒక 200-250 పాయింట్స్ అప్ మూవ్ బ్యాంక్ నిఫ్టీలో మనకు కనిపిస్తుంది. బట్ స్ట్రిక్ట్ గా 100 పాయింట్స్ ఒకవేళ కిందకు వచ్చింది అంటే కనుక 25,369 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని బ్యాంక్ నిఫ్టీలో మేబీ ఫర్ టుడే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్టాక్స్ ఏవైతే ఆల్మోస్ట్ 30-40 or 50% బర్త్డే అలాంటి క్లియర్లీ అవాయిడబుల్ ఈ స్టేజ్ లో అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం చూసాం 2016-17 ఆ టైంలో బేసికలీ ఇలాంటి స్టాక్స్ మళ్ళా ఐ థింక్ చామ్ రావు వీటిల్లో. సో డెఫినెట్లీ 50-60% పడ్డాయి కదా అని ప్రీవియస్ హైస్ చూసి మనం డెఫినెట్లీ ఐ థింక్ వీ షుడెంట్ ఎంటర్ ద స్టాక్స్. అండ్ స్టాక్స్ ఏవైతే ఎక్కువ కరెక్ట్ అవ్వలేదో న్యూ హైస్ హిట్ అవుతున్నాయి అలాంటి స్టాక్స్ ని మనం చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఇన్స్టాన్స్ ఫినాన్షియల్ స్పేస్ లో బజాజ్ ఫిన్సర్ ఆర్ బజాజ్ ఫైనాన్స్ అని బజాజ్ ట్విన్స్ ని తీసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువ కరెక్ట్ కానీ స్టాక్స్ అబోవ్ 100-day or 50-day ఉన్న స్టాక్స్ ని మనం చూస్ చేసుకోవాలి. ఆ కోలో మేబీ రేమాండ్స్ ఇస్ వన్ స్టాక్ అండ్ టాటా గ్లోబల్ ఇస్ వన్ స్టాక్ ఇన్ ఎఫ్ఎండ్ ఆఫ్ స్పేస్. ఈరోజు ఇంటర్డే పరంగా మార్కెట్ మళ్ళీ కన్సాలిడేషన్ లోకి వచ్చే అవకాశాలు ఎక్కువనే ఆల్రెడీ కన్సాలిడేషన్ లో ఉండొచ్చు. డే అంతా కూడా చాలా వరకు మార్కెట్స్ లో ఒక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది ఉండొచ్చు. అయితే మిడ్ క్యాప్ నేను కొంచెం రికవర్ అయింది. ఈ రోజు కూడా కొంచెం మిడ్ క్యాప్ స్టాక్స్ లో కొంత అప్ ట్రెండ్ అనేది కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ బయింగ్ విషయానికి వస్తే ఒక పొజిషనల్ ట్రేడింగ్ పరంగా అంటే ఈ వన్ వీక్ కోసం అయితే మాత్రం అపోలో హాస్పిటల్ ఒకటి బై చేసుకోమని చెప్తాను. ఎవ్రీ డిప్ లో కూడా అప్ టు అంటే ఇప్పుడు 1048 లో నేను క్లోజ్ అయింది. 1020 దగ్గర దాని కింద కొంచెం స్టాప్ లాస్ పెట్టుకుని 1016 అట్లా స్టాప్ లాస్ పెట్టుకుని డిప్ వచ్చినప్పుడు బై చేయమంటాను. 1068-1080 అపోలో హాస్పిటల్ ఈ వీక్ ఈ వన్ వీక్ 10 రోజుల్లో మనకి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పొజిషన్ ట్రేడింగ్ పరంగా తీసుకోమంటాను. తర్వాత ఇంట్రాడే పరంగా చూస్తే మాత్రం అజంతా ఫార్మా ఒకటి ఈ సిరీస్ లో మనకి బిలో 1000 నుంచి మనకి ఆ ఫార్మా స్టాక్స్ అనే ర్యాలీతో ఇది కూడా మంచి ర్యాలీ చూసాము. లాస్ట్ 2 డేస్ లో కొంచెం లాంగ్ అన్వైండింగ్ అయింది కాబట్టి ఈ స్టాక్ లో కొంచెం ఈ రోజు మళ్ళీ ఒక ఫ్రెష్ బయింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి 1056 పైన ఈ స్టాక్ సస్టైన్ కాగలిగితే బై చేసుకుని 1042 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 1068-1072 ఇంటర్డేలో ఇది రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ప్రాఫిట్స్ ని ఒకసారి తీసుకోమంటాను. తర్వాత సెల్లింగ్ విషయానికి వస్తే ఎస్ బ్యాంక్ ఒకటి మనం చూస్తుంటే నిన్న కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అయింది. బట్ ఈ రోజు ఒక ఎస్ బ్యాంక్ లో 1 or 2 rupees అప్ ట్రెండ్ వచ్చినప్పుడు అంటే క్లోజర్ గా 338-337 లో సెల్ చేయమంటాను. 340 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇంటర్డేలో మళ్ళీ ఒక డిప్ వచ్చినప్పుడు 334-332 టెస్ట్ లెవెల్స్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. అక్కడ ప్రాఫిట్స్ తీసుకోమంటాను. తర్వాత మెక్డెవల్ ఒకటి కూడా మనకి పొజిషనల్ ట్రేడింగ్ పరంగా ఎవరీ డిప్ లో కూడా నెక్స్ట్ వన్ వీక్ కోసం బై చేసుకోమంటాను. కొంచెం బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఈ రోజు హయ్యర్ లెవెల్స్ లో ఓపెనింగ్ కొంచెం బాగున్నా కూడా కొంచెం హయ్యర్ లెవెల్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. కొంచెం ఈ రోజు సెల్లింగ్ ప్రెషర్ అనేది అంటే వీక్లీ బేసిస్ లో క్లోజింగ్ కారణంగా కొంత సెల్లింగ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హయ్యర్ లెవెల్స్ లో బ్యాంక్ నిఫ్టీని సెల్ చేయమంటాను. నిఫ్టీకి సిరీస్ లో 10,700 బిలో కట్ కాకుండా ఉంటే ఇండెక్స్ స్టాక్స్ ని లాంగ్ పొజిషన్స్ వెళ్ళచ్చు. ఒకవేళ 10,700 లెవెల్ కట్ అయిందంటే మాత్రం షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాలర్స్ లైన్ ఉన్నారు. మొదటి కాలర్ గంగాధర్. హలో 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 అండి గంగాధర్ సార్ చెప్పండి సార్ ఏం చెప్పమంటారు సార్ మీ వాయిస్ కొంచెం లోగా ఉంది సార్ నా వాయిస్ సార్ మీ వాయిస్ కొంచెం లో ఇస్తుంది మీ టెలిఫోన్ లోనా టీవీలోనా నేను టీవీ ఆపేశాను సార్ టీవీ ఆపేస్తారు కదా సరే మాట్లాడండి ఏంటి మీ డౌట్ ఏంటి మా డౌట్ ఏం లేదు సార్ మా దగ్గర వచ్చేసి శ్రీరామ్ సిటీ వచ్చేసి ఒక 3 షేర్స్ ఉన్నాయి సార్ ఏమండి శ్రీరామ్ సిటీ నేను ఓకే ఏ రేట్ లో కొన్నారు నేను వచ్చేసి 1750 లో కొన్నాను సార్ ఓకే 1750 రూపాయలు కొన్నారు శ్రీరామ్ సిటీ యూనియన్ ఇప్పుడు మంచి ప్రాఫిట్ లో ఉన్నారు ఆల్మోస్ట్ 30% ప్రాఫిట్ లో ఉన్నారు ఏంటి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ
శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్. శ్రీరామ్ సిటీ ఓవరాల్ గా బానే ఉందండి, స్టాక్ మాత్రం స్టడీగా ఉంది. అయితే జస్ట్ మనకి లాస్ట్ ఒక వన్ వీక్ నుంచి మాత్రం కొంచెం ఈ స్టాక్ లో ఒక డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందండి. ఎగ్జాక్ట్ గా మనం చెప్పాలంటే 2330 లెవెల్స్ నుంచి స్టాక్ కొంచెం కరెక్ట్ అయింది, నేను కూడా 3.5% డౌన్ అయిందండి. ఓవరాల్ గా ఈ ఎన్బిఎఫ్సి స్టాక్స్ లో మనకి కొంచెం సెల్లింగ్ కూడా ఉంది. బట్ మీరు ఒక్కసారి ప్రాఫిట్ బుక్ చేసుకోనండి, నెక్స్ట్ ర్యాలీ వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు బాగా డౌన్ 2200 కట్ కాకుండా ఉంటే ఈ రోజు రేపట్లో కొంచెం ఒక పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. రైట్, ఇంకా మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకున్నాము, కాసేపు వెళ్తాను. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్ ఉన్నారు, తర్వాత కాలర్ వైజాగ్ నుంచి నాని. హలో 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 అదే అండి, అదే అండి నాని, హలో అదే అండి వినిపిస్తుంది, అదే అండి. హలో సార్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఉందండి. ఓకే, అందులో ఇన్వెస్ట్ చేశానండి. అమౌంట్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు? 10,000 సార్. 10,000 షేర్స్? అదే షేర్స్ అండి. 10,000 షేర్స్ కొన్నారా? 10,000 కదా, 10,000 అమౌంట్. 10,000 రూపీస్ అంతే కదా, కంగారు పెట్టేశారు మమ్మల్ని. అందులో కొంచెం డౌన్ ఫాల్స్ ఉంది అండి. ఇప్పుడు అప్పర్స్ కలపండి. సో మీరు ఏ రేట్ లో కొన్నారు? 10,000 రూపాయలు సరే, ఏ రేట్ లో కొన్నారు? ఎన్ని షేర్లు ఉన్నాయి మీ దగ్గర? 50 షేర్స్. మీరు 200 రూపాయలు కొని ఉంటారు అయితే, అంతే కదా. మరి ఇప్పుడు 500 రూపాయలు ఉంది, ఏమిటి మీ బాధ ఏంటి? అంటే బాగా మీరు మరి 750 నుంచి 750 నుంచి ఇంకో 100. అదే అంటే గతంలో వచ్చిన రేటు వస్తుందా లేదా అనేది అంతే కదా, 750 రూపాయల నుంచి 500 తగ్గింది కదా అని మీ బాధ, అంతేనండి. నాన్నగారు ఏమిటో మీరు, అసలు మీ బాధ ఏంటో అర్థం కాకుండా పోయింది మాకు. ఏం అడగదలుచున్నారు మీరు? బాగా హై రేట్ నుంచి కిందకు వచ్చింది అనేది కదా మీ ఆవేదన అంతా కూడా. బట్ మంచి లాభంలో ఉన్నారు, ఏం బాధపడద్దు, వరి కావాల్సిన అవసరమే లేదు, అక్కడ ప్రాఫిట్లో ఉన్నారు. 200 రూపాయలు కొంటే 500 రూపాయలు అయింది కాబట్టి ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మళ్ళీ ఆ 750 లాంటి లెవెల్స్ వచ్చే అవకాశం ఉందా? ఐ థింక్ కొద్దిగా కష్టం అనిపిస్తుంది అండి ఇప్పట్లో, ఎందుకంటే ఈ స్టాక్ మనం చూస్తే కనుక 2013 లో 150 రూపీస్ ఉన్న స్టాక్ 800 దాకా పెరగడం చూసాం, 794 హై ప్రెసెస్లీ. సో డెఫినెట్లీ కొద్ది సైడ్ వేస్ స్పెండ్ చేసే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. సో నా సజెషన్ ఏంటి అంటే కనుక ఎప్పుడైతే 200 డే మూవింగ్ యావరేజ్ నియర్ బై వస్తుందో అక్కడ ఒకసారి ఎగ్జిట్ అయ్యి ప్రాబ్లీ అదే స్పేస్ లో మీరు ఉండాలంటే దివాన్ హౌసింగ్ ఈజ్ ఎ గుడ్ స్టాక్ అనిపిస్తుందండి. సో 550 అలా వచ్చినప్పుడు ఐ థింక్ ఈ స్టాక్ ని మీరు అమ్మేసి దివాన్ హౌసింగ్ లో ఉంటే మేబీ ఎల్ఐసి కన్నా దివాన్ హౌసింగ్ బెటర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ నెక్స్ట్ 2 ఇయర్స్ లో ఉంది. తర్వాత కలర్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. హలో హలో మార్నింగ్ అండి. నా దగ్గర థైరో కేర్, ఎస్బీఐ లైఫ్ అండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఉన్నాయండి. సో మూడు కూడా ఒక 5-6% లాస్ లో ఉన్నాను. సో ఇప్పుడు మిడ్ క్యాప్స్ డౌన్ అవుతాయి కాబట్టి అండ్ ఫ్యూచర్ కూడా నెక్స్ట్ 1 ఇయర్ కూడా లేదంటున్నారు, ఈ 4-5% లాస్ తోని బయట వరకు వచ్చేయమంటారా లేదంటే కంటిన్యూ చేయమంటారా? ఐ కెన్ కంటిన్యూ లాంగ్ టర్మ్ బట్ ఇప్పుడు మిడ్ క్యాప్స్ లేదంటున్నారు కాబట్టి బయటకు వచ్చేయమంటారా? కొద్దిగా ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్ అంటాం కదా, అది మారిపోయిందండి. నౌ ది టిల్ట్ ఈస్ టువార్డ్స్ ది లార్జ్ క్యాప్స్. సో కొద్ది రోజులు మీరు అన్నట్లుగా వీక్ గానే పెర్ఫామ్ చేస్తాయి ఈ స్టాక్స్ అన్ని కూడా, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, థైరో కేర్ అనుకుంటారు. అదే మీరు చెప్పిన స్టాక్స్ ఏంటంటే మిగతా స్టాక్స్ లాగా పెద్దగా పడే అవకాశాలు తక్కువ ఉన్న స్టాక్స్ అండి. ఏదంటే కొంచెం సైడ్ వేస్ అండి, ట్రేడింగ్ యాక్టివిటీ రీట్లో ఎక్కువ ఉండదండి. ఇవన్నీ బై అండ్ లార్జ్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్, అది కూడా బాగా అంటే హొరైజన్ టైమ్ హొరైజన్ 2-3 ఏళ్ళు ఉన్న కంపెనీస్ అనమాట.
మీరు ఎస్బీఐ లైఫ్ మీరు షార్ట్ టర్మ్ కోసం మీరు ఆ విధంగా భయంగా ఉంటే మాత్రం మీరు కొంచెం ఎగ్జిట్ తీసుకోవడం బెటర్, బట్ ఇన్వెస్ట్మెంట్ గా ఎస్బీఐ లైఫ్ లో హోల్డ్ చేయండి. అయితే రిటర్న్ పరంగా చాలా ఎక్కువ ఉండదండి, చాలా స్లోగా ఉంటుంది. ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ చాలా స్ట్రాంగ్ ఉండేదండి, జస్ట్ ఒక 15 డేస్ లోనే బాగా పడింది స్టాక్. మీరు చెప్పిన మూడిట్లో ఇది కొంచెం ఒక స్ట్రాంగ్ ఉండేది, వీక్ అయిపోయింది. బట్ ఇది కూడా ఏంటంటే ఇది కూడా 2-3 ఏళ్ళు ఉంటే మీరు హోల్డ్ చేయండి. బట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం కొంచెం వీక్ గానే ఉండొచ్చు. మీరు ర్యాలీస్ వస్తే అంటే మీ 5% లాస్ లో ఉన్నారు, నెక్స్ట్ ఒక కొద్ది రోజుల్లో 5-6% పెరిగితే ఇది అంటే ఒక 2-3 నెలలోనో 4 నెలలోనో మీరు ఎగ్జిట్ కానీ థైరోకేర్ హోల్డ్ చేయండి అండి. చాలా ఫార్మా కంపెనీ ఇవి రీసెంట్ గా చూసుకుంటే చాలా మ్యూచువల్ ఫండ్స్ ఈ థైరోకేర్ ని లాంగ్ టర్మ్ బెట్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి, కాబట్టి ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంటుంది. ఈ నెక్స్ట్ ఫాల్ లో కూడా పెద్దగా పడకపోవచ్చు అండి, ఆల్రెడీ పడి కన్సల్ట్ కుమార్ తర్వాత కాల్. హలో కుమార్ అడగండి. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అడగండి సార్. నా దగ్గర సింటెక్స్ ప్లాస్టిక్ వచ్చేసి 98 రూపీస్ లో తీసుకునే ఉన్నాయి సార్. ఓకే, ఆల్మోస్ట్ చాలా డౌన్ అయింది సింటెక్స్ ప్లాస్టిక్, కొంచెం దాని గురించి చెప్పండి సార్. సింటెక్స్ ప్లాస్టిక్స్ ఐ థింక్ కంపెనీ ఓవరాల్ అది సరిగ్గా చేయట్లేదండి. ఐ థింక్ సింటెక్స్ నుంచి కూడా అది డివియేట్ అయిన స్టాక్ అది. సో దాని నుంచి సింటెక్స్ మెయిన్ కంపెనీ నుంచి సబ్ డివైడ్ అయిన వచ్చిన స్టాక్. సో ప్రాబ్లమ్ ఐ థింక్ యూఆర్ నాట్ ఇన్ ద రైట్ స్టాక్ అని నా ఉద్దేశం. హైయెస్ట్ ప్రైస్ లో కొన్నారు అది కూడా ప్రాబ్లమ్. ఐ థింక్ లిస్ట్ అయిన ఫస్ట్ డే ఆర్ ఫస్ట్ వీక్ లో కొనుంటారు మీరు. సో ఇప్పటికైనా ప్రాబ్లమ్ కొద్ది స్వల్ప నష్టం కూడా దానిలో బుక్ చేసి ప్లాస్టిక్ స్పేస్ లో ఉండాలంటే వీ షుడ్ గో విత్ ద లీడర్స్ అండి. మేబీ నీల్కమల్ ప్లాస్టిక్స్ మీరు స్విచ్ ఓవర్ అవ్వచ్చు. అండ్ కొద్దిగా రిస్క్ తీసుకుంటానంటే కనుక ప్రాబ్లమ్ కొన్ని రోజులు హోల్డ్ చేయండి, ఎందుకంటే ఒకసారి మిడ్ క్యాప్స్ మళ్ళా కొద్దిగా చామ్ వచ్చింది అంటే కనుక 20-25% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ఇవన్నీ కూడా. సో ఆ టైంలో మీరు ఎగ్జిట్ అయిపోయి నీల్కమల్ షిఫ్ట్ అవుతే దట్ వుడ్ బి ఎ గుడ్ ఐడియా. తర్వాత హైదరాబాద్ నుంచి భాస్కర్. హలో అడగండి సార్. ఈ రేట్ లో ఎంఎంపీ ఇండస్ట్రీస్ వేదాంత తీసుకోవచ్చండి. ఎంఎంపీ ఇండస్ట్రీస్ అండ్ వేదాంత. వేదాంత ఎంఎంపీ ఎక్కడ ఎక్కడ ఐడెంటిఫై చేశారు చెప్పారు కదండి. ఓకే, నా డౌట్ వచ్చిందండి, మా మాటేనా లేకపోతే మీరు కూడా ఏమన్నా? లేదు, మీ మాటే అండి, మీ మాటే. కానీ ఇప్పుడు బాగా తగ్గింది కదండి, అందుకని. అవును అవును, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి, మంచి ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఉన్న కంపెనీ, అల్యూమినియం ఇండస్ట్రీలో పనిచేస్తుంది. కాకపోతే కొద్దిగా ఎస్ఎంఈ స్పేస్ లో ఇప్పుడు అంతగా యాక్టివిటీ కనపడలేదు మనకు. బట్ దీస్ ఆర్ ది టైమ్స్, మనం ఎప్పుడు యాక్టివిటీ తక్కువ ఉంటుందో మంచి కంపెనీ అనుకుంటామో అటు అప్పుడే మనం ఇన్వెస్ట్ చేయాలి. సో ఎంఎంపీ డెఫినెట్లీ డిక్లైన్స్ లో తీసుకుంటూ ఉండండి. బట్ దాన్ని మీకు తెలుసు కదా, మినిమం షేర్స్ ఇన్నర్ ఉంటాయి, 1000 షేర్లు 1200 షేర్లు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అది చూసుకొని మీకు ఫండ్స్ సఫిషియెంట్ గా ఉన్నాయనుకుంటే దెన్ యూ గో ఫర్ ఇట్. వేదాంత షార్ట్ టర్మ్ కొంత వీక్ గా కనిపిస్తుంది. యా ప్రాబ్లమ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద డౌన్ ఫాల్ అయిపోయినట్టే కనిపిస్తుంది అండి, ఎందుకంటే 2017 మే లోస్ నియర్ టు మే లోస్ ఉన్నాం. సో మీరు ఇప్పుడు కొనాలి అంటే డెఫినెట్లీ స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలండి, ఎందుకంటే మెటల్స్ స్టాక్స్ లో ఇది కొంచెం అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్. సో నా సజెషన్ ఏంటి అంటే 225 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 217 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ మార్కెట్ కొద్దిగా రికవర్ అవుతాయి కనుక ఆల్మోస్ట్ 30 రూపీస్ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 256. సో అరౌండ్ 10 రూపీస్ డౌన్ సైడ్, 30 రూపీస్ అప్ సైడ్, కాబట్టి ట్రేడింగ్ బెట్ గా మీరు డెఫినెట్లీ స్టాప్ లాస్ తోటి వేదాంత అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు దొరబాబు. హలో సార్, నమస్తే సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, మార్నింగ్ దొరబాబు. నేను అంబర్ ఎంటర్ప్రైజెస్ 1000 ప్లస్ తీసుకుంటున్నాను సార్. అది ఇప్పుడు డౌన్ ట్రెండ్ వస్తుంది, కొంచెం ఎగ్జిట్ అయిపోమంటారా లేకపోతే హోల్డ్ చేయమంటారా కొంచెం చెప్పండి సార్. అంబర్ ఎంటర్ప్రైజెస్ కొన్నారైనా 1000 రూపాయల పైన, సో ఏం చేయాలి సార్? ఆపి తీసుకున్నాను సార్. 1050 రూపీస్ సార్. 1050, ఓకే. సో లిస్టింగ్ తర్వాత ఉండే హైప్ అంతా అయిపోయింది ఇప్పుడు ఇక ఈ స్టాక్ లో మనకు. కరెక్ట్, జనవరిలో లిస్ట్ అయిందండి, క్లోజ్ టు 1300 దగ్గర లిస్ట్ అయిన స్టాక్, మంత్ ఆన్ మంత్ ఎవ్రీ మంత్ న్యూ లోస్ చూస్తున్న స్టాక్ అండి. సో ఇలాంటి స్టాక్స్ లో డెఫినెట్లీ షుడెంట్ ఎంటర్ అండి, అది కూడా తెలియని స్టాక్ అండ్ ఇట్స్ నాట్ ఎ ప్రూవెన్ స్టాక్ ఎక్స్చేంజ్ పరంగా చూస్తే కనుక. అండ్ దీని యావరేజ్ వాల్యూమ్ చూసినా కూడా 20-25,000 కైండ్ ఆఫ్ వాల్యూమ్స్ అవుతున్నాయి. సో నా సజెషన్ ఏంటి అంటే యూఆర్ నాట్ ఇన్ ఎ గ్రేట్ లాస్, 968 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ స్వల్ప పుల్ బ్యాక్ వస్తే 1043 దాకా రావచ్చండి. సో అక్కడికి వస్తే మీరు ఎగ్జిట్ అయ్యి బేసికలీ పర్ఫార్మింగ్ స్టాక్స్ అండ్ ఫ్రంట్ లైన్ లో నోన్ స్టాక్స్ లో ఉంటే ఐ థింక్ యూ కెన్ మేక్ బెటర్ మనీ అని నా ఉద్దేశం. ఓకే, తర్వాత వెంకటేశ్వర రెడ్డి మెయిల్ పంపించారు మనకు,
డిసెంబర్ 2017 మంచి టైంలో ఎంటర్ అయ్యారు మార్కెట్లో మీరు. సో పోర్ట్ఫోలియో 13% లాస్లో ఉంది, ఏం చేయాలి, హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా, ఇలా అడుగుతున్నారు. పెద్ద మొత్తాలు ఇన్వెస్ట్ చేశారు మీరు, రిలయన్స్ క్యాపిటల్, రైన్ ఇండస్ట్రీస్, ఆర్కామ్, అదానీ పవర్, బీఈపీఎల్, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, ఎంఎండ్ఎం, రిలయన్స్, గ్రాఫైట్, ఎస్ బ్యాంక్, ఏబీ క్యాపిటల్, ఆర్ పవర్, భూషణ్ స్టీల్, మోనత్ ఇస్పాత్, డెల్టా కార్, లూపిన్. సో మిక్స్ ఆఫ్ స్పెక్యులేటివ్ అండ్ కొన్ని లార్జ్ క్యాప్ గుడ్ క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి మీ పోర్ట్ఫోలియోలో. విడౌట్ వీక్ స్టాక్స్ అండి ఆర్ పవర్ లాంటివి, ఆర్కామ్ లాంటివి, రిలయన్స్ క్యాపిటల్, ఇవన్నీ కూడా మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ అయిపోండి. ఈవెన్ టు సమ్ ఎక్స్టెంట్ గ్రాఫైట్ ఇండియా, సో ఇవన్నీ కూడా మీరు పోర్ట్ఫోలియో నుంచి తీసేసేయాల్సిందే. సో గివ్ ప్రిఫరెన్స్ టు అదానీ పవర్, గివ్ ప్రిఫరెన్స్ టు ది లార్జ్ క్యాప్స్. సో దట్స్ ది ఓన్లీ సజెషన్ యాజ్ ఆఫ్ నౌ. మిగతావి ఎస్ బ్యాంక్ లాంటివి హోల్డ్ చేయండి, సో రిలయన్స్ ఇండస్ట్రీస్ హోల్డ్ చేయొచ్చు మీరు, సో ఇలాంటివి హోల్డ్ చేయండి, ఎంఎండ్ఎం హోల్డ్ చేయొచ్చు. బట్ మిగతా స్టాక్స్ మాత్రం యూ హ్యావ్ టు మోనత్ ఇస్పాత్, ఇలాంటి షేర్లన్నీ తీసేయండి. డెల్టా కార్, ఈ షేర్లు వద్దండి పోర్ట్ఫోలియోలో, దీస్ విల్ గివ్ యూ లాసెస్ ఇన్ ది షార్ట్ టు మీడియం టర్మ్. తర్వాత రిలయన్స్ ఫార్మా ఫండ్ గురించి అడుగుతున్నారు రామచంద్రమూర్తి. రిలయన్స్ ఫార్మా ఫండ్లో చాలా ఉన్నాయట, అలా ఉండవండి. మీకు థిమాటిక్ ఫండ్స్లో రిలయన్స్ ఫార్మా ఫండ్, ఫార్మాలో ఫార్మాకి డెడికేటెడ్గా ఉన్న ఫండ్స్లో రిలయన్స్ ఫార్మా ఫండ్ ఉంటుంది. సో దానిలో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇట్ ఈస్ అవుట్ పర్ఫార్మింగ్ అదర్ హెల్త్ కేర్ ఇండెక్స్ అండ్ ఆల్సో అదర్ ఫార్మా ఫండ్స్. జమ్నా ఆటో కొన్నారట 90 రూపాయల్లో, కోయా ధార్మిక్ 10 డేస్ బ్యాక్ కొన్నారు, హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? జమ్నా ఆటో ఓవరాల్ గా బాగా మంచి ఫండమెంటల్ గా మంచి చాలా మంచి కంపెనీ అండి. ఓవరాల్ గా ఈ మనకి ఈ ఆటో ఆంజలరీలో మార్జిన్స్ ఎక్కువ ఉన్న స్టాక్ ఇదే అండి. అయితే బాగా పెరిగి ఎక్స్పెన్సివ్ ఉంది, రీసెంట్ కరెక్షన్ లో ఏమాత్రం కూడా పెద్దగా పడలేదు. బట్ మీరు లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయండి, మీరు ఇంకా ఫర్దర్ గా యాడ్ చేయాలనుకుంటే వద్దండి, పెద్దగా పడలేదు మిగతా స్టాక్స్ లాగా. కాబట్టి మీరు హోల్డ్ చేయండి, బాగా కరెక్షన్ వచ్చినప్పుడు మీరు యావరేజ్ చేసుకోండి, లాంగ్ టర్మ్ కి మంచి పెట్టే హోల్డ్ చేయొచ్చు. మీరు కొన్నదే 90 రూపాయలు, 89 రూపాయలు ఉంది, యావరేజ్ అంటే ఏంటి అసలు మీ ఉద్దేశం? సో రూపాయికి యావరేజింగ్ అనేది వర్కౌట్ కాదండి. సో హోల్డ్ ఇట్, ఇఫ్ యూ హ్యావ్ బాట్ ఇట్ విత్ ఎ కన్విక్షన్, హోల్డ్ ఇట్ ఫర్ అట్లీస్ట్ 1 to 2 ఇయర్స్ అంతే. ఇంకా పది రోజులకి ఒకసారి రివ్యూ చేసుకుంటే కష్టం అండి, నిద్రపట్టదు నైట్ టైం. చిన్న విరామం, మళ్ళీ విరామం తర్వాత మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. ప్రీ ఓపెనింగ్ మనకు మార్కెట్స్ లో పాజిటివ్ గా కనిపిస్తుంది, 10,789 నిఫ్టీ ప్రస్తుతం మనకు కనిపిస్తున్న లెవెల్ ఇది. అలాగే సెన్సెక్స్ కూడా 100 పాయింట్ల లాభాన్ని సూచిస్తుంది. సో ఒక స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయా, అది మనకు ప్రీ ఓపెనింగ్ లో వస్తున్న ఇండికేషన్. సో ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, రిలయన్స్ ఇలాంటి స్టాక్స్ అన్ని మనకు ఈ ప్రీ ఓపెనింగ్ లో పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. అషర్ మోటార్స్ 1% అప్ కనిపిస్తుంది, లూపిన్ 907 రూపీస్. సో స్ట్రాంగ్ గా లూపిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ డాక్టర్ రెడ్డీస్ అండ్ సన్ ఫార్మా. తర్వాత 10,814 కనిపిస్తుంది మనకు ప్రస్తుతం. సో ఎనీవే ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతుంది మార్కెట్. స్ట్రైడ్స్ శాస్త్రం గురించి అడుగుతున్నారు శ్రీనివాసరావు. లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఫార్మా సెక్టర్ బాగుంది కాబట్టి ఇప్పుడు చేయొచ్చా? స్ట్రైట్ సెషన్ కన్నా మీరు చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి దీనికన్నా బెటర్ పొజిషన్ లో, వాటిలో ఇన్వెస్ట్ చేసుకోమంటాను. ఇప్పుడు అనుకున్నట్టుగా లుపిన్ ఒకటి చాలా స్ట్రాంగ్ ఉంది, డాక్టర్ రెడ్డిస్ ని మీరు తీసుకోవచ్చు, క్యాడిలా లాంటిది తీసుకోవచ్చు. స్ట్రైట్ సెషన్ అయితే బాగా ఈ మధ్య మార్జిన్స్ బాగా పడిపోయినాయండి, దాని వల్ల ఈ స్టాక్ 1100 నుంచి 300 దాకా వచ్చింది. అయితే 300 నుంచి కొంచెం ఫార్మా స్టాక్స్ పెరగడంలో పెరిగింది, దీనికన్నా మంచి స్టాక్స్ ఉన్నాయి రెడ్డిస్ కానీ క్యాడిలా కానీ, వాటిలో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తానండి. బ్రేక్ టైంలో మన ఆత్మీయులు జయ చౌదరి గారు ఫోన్ చేశారు, మీరు చెప్పిన సమాధానంలో మీరు నైట్ టైం నిద్ర పట్టదు, ఇలా ప్రతిరోజు రివ్యూ చేసుకుంటే అన్న అంశాన్ని ఆయన మెచ్చుకుంటూ కాల్ చేశారు. థ్యాంక్ యూ సార్ చౌదరి గారు. నిజంగానే అండి, ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే. సో యోగా ఎంత ఉన్నతమైన ఒక ప్రక్రియ మనందరికీ తెలుసు. సో యోగా ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేస్తే మనం ప్రశాంతంగా జీవితాన్ని గడపగలుగుతాం. చౌదరి గారు చెప్పింది ఏంటంటే, మెయిన్ ప్రశాంతంగా రాత్రిపూట నిద్రపోగలిగితే అంతకంటే కావాల్సింది ఇంకేముంది వసంత్ అంటూ ఆయన చెప్పడం జరిగింది. సో యోగా చేయండి, ప్రతిరోజు యోగా, మెడిటేషన్, ప్రాణాయామం ఇవి చేస్తే
ఎస్పెషల్లీ అందరూ చేయాలి, బట్ మార్కెట్స్ లో ఉన్న వాళ్ళు మరింత ఎక్కువగా చేయాలండి. సో ట్రేడర్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, హాయిగా మైండ్ ప్రశాంతత చేకూరుతుంది. ఎన్ని ట్రేడింగ్ పొజిషన్స్ ఉన్నా కూడా మెడిటేషన్ చేసుకుంటే పొద్దున్నే ఒక అరగంట గంట సేపు చేయగలిగితే తప్పకుండా అందరం ఆరోగ్యవంతులుగా జీవించగలుగుతాం. సో ఇంటర్నేషనల్ యోగా డే రోజు ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం, అందరం ప్రతిరోజు కాసేపు అయినా ఒక పావు గంట అరగంట వీలైతే, ఇంకా ఎక్కువ టైం కూడా కేటాయించగలిగితే మరీ మంచిది. సో అందరం యోగా ధ్యానం చేయగలిగితే, ఇదేదో హిందూ మతానికో దేనికో సంబంధించింది కానీ చాలా మందిలో అపోహ ఉంటుంది ఇదంతా హిందూ మతానికి సంబంధించిందని. యోగా ఈజ్ అక్రాస్ ది రిలీజియన్స్. అందరం ప్రాక్టీస్ చేయాల్సిన ఒక మంచి హెల్త్ ప్రక్రియ, హెల్దీ ప్రక్రియ ఇది. సో అందరం ప్రతిరోజు నువ్వు చేస్తున్నావని నన్ను అడుగుతారేమో, కొద్దిసేపు చేస్తాను, వీలున్నప్పుడల్లా కొద్దిగా మెడిటేషన్ అండ్ ప్రాణాయామం చేస్తాను. సో ఇట్ ఈస్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. జిమ్లు వెళ్ళొచ్చు, లేకపోతే స్విమ్మింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, రకరకాలు ఉన్నాయి కదా, వీటన్నిటిలోనూ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ యోగా అండి. సో తప్పనిసరిగా దీన్ని మన లైఫ్లో ఒక పార్ట్గా చేసుకుంటే మార్కెట్లో కూడా లాభాలు వస్తాయి. దాన్ని కావాల్సిన లైన్ ఉన్నారు పాలకొల్లు నుంచి రాధిక. హలో, నమస్తే సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, అడగండి రాధిక. సెకండ్ టెక్నాలజీస్ ఎలా ఉంటుందండి? 800 రూపీస్ కదా, ఇంకా ఏ రేట్ వస్తుందంటే? ఏ కంపెనీ అండి? 800 రూపీస్ లో కదా. 800, ఓకే. కంపెనీ పేరేంటి? సాస్కన్ టెక్నాలజీస్. సాస్కన్ టెక్నాలజీస్. సో సాస్కన్ టెక్నాలజీస్ ఈ మధ్య ట్రాక్ చేయలేదు నేను. 1035, చాలా స్ట్రాంగ్ చార్ట్ అండి. ఐ థింక్ మిడ్ క్యాప్ ఐటీ స్పేస్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ అని చెప్పొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే వితౌట్ కరెక్షన్స్ పెరుగుతుంది స్టాక్, కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి. మీరు కొన్న పాయింట్ ఈస్ ఓకే, అరౌండ్ 800 లో కొన్నారు, ఆల్రెడీ ఆర్ 20% ప్రాఫిట్. సో నా ఉద్దేశం ఏంటి అంటే ప్రాబ్లీ లాస్ట్ 3 మంత్స్ లోనే 690 నుంచి 1140 దాకా పెరగటం చూసాం. సో ఇంత షార్ప్ గా పెరిగినప్పుడు వన్ గుడ్ సెల్ ఆఫ్ లో డెఫినెట్ గా ఇలాంటి స్టాక్స్ పడతాయి కూడా. సో నా సజెషన్ ఏంటంటే 30% మీరు డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, అండ్ బ్యాలెన్స్ ఐ థింక్ మీరు డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ప్రాబ్లీ 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక ఇక్కడ నుంచి కూడా ఒక 30-35% అప్ సైడ్ పొటెన్షియల్ స్టాక్ లో కనిపిస్తుంది. బట్ అగైన్ మీరు అమ్మిన 30% ఒక 20% డిప్ వస్తే, అంటే క్లోజ్ టు అరౌండ్ 900-910 వస్తే మీరు అది కూడా కవర్ చేసుకోమని నా సజెషన్. సో ప్రతి క్వార్టర్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్న కంపెనీ ఇది సాస్కన్ టెక్నాలజీస్. మంచి స్టాక్ లో ఉన్నారండి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు రమేష్. హలో సార్, నమస్తే అండి, అడగండి రమేష్. సార్, బాలగారు ఎంతవరకు రికవర్ అయ్యారు, ఏం సార్ ఇప్పుడు వస్తారు, ఏంటి మాకు తెలియదు, కొంచెం చెప్పండి సార్. సార్ త్వరలో వస్తారండి. హలో, రెండో విషయం అంటే టీసీఎస్ గురించి నేను 2 రోజుల క్రితం స్మార్ట్ ఇన్వెస్ట్ లో కాల్ చేసి అడిగాను. నా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయకపోవడం ఆన్సర్ నాకు సరిగ్గా రాలేదు. నేను 3 ఇయర్స్ ఒరిజినల్ కోసం కొందాం అనుకున్నాను, ఇప్పుడు కొన్నా లేకపోతే బైబ్యాక్ ఆఫ్ రేంజ్ తర్వాత తీసుకోమంటారా? నాకు అది కొంచెం క్లియర్ కావాలి సార్. బైబ్యాక్ తర్వాత ఎలా మేము ఎలా ప్రెడిక్ట్ చేస్తాం చెప్పండి, ఎక్కడ ఓపెన్ అవుతుంది ఏంటి అనేది. సో మీరు బైబ్యాక్ కోసం బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేసే ఉద్దేశం లేదు, హోల్డ్ చేద్దాం అనే ఉద్దేశం ఉంది కాబట్టి కొనండి. ఇప్పుడు కొనుక్కొని హోల్డ్ చేయండి. ఇంకో మనం ఎప్పుడు చెప్తాం ఇలాంటి స్టాక్స్ అన్ని ఎస్ఐపీలు చేయండి అని. దాని టైమింగ్ చేయడం అనేది కష్టం అండి. మీరు ఇప్పుడు కొంటాం, బైబ్యాక్ తర్వాత కొంటాం, ఈ మధ్యలో ప్రైస్ వేరియేషన్ ఎంత ఉంటుంది, ఇదంతా మనం ఊహించడం కష్టం. ఐ థింక్ 3 ఇయర్స్ మీరు అంటున్నారు కాబట్టి ఆల్ టైమ్ హైలో ఉన్న స్టాక్ అండి. సో బైబ్యాక్ నో బైబ్యాక్ ప్రాబ్లమ్ 3 ఇయర్స్ కి దట్ షుడెంట్ ఎఫెక్ట్ యువర్ డిసిషన్ అండి. సో బైబ్యాక్ ముందా తర్వాత అనేది యూ షుడ్ బై 2-3 ప్రైస్ పాయింట్స్, అంతకు మించి మనం ఆన్సర్ ఇవ్వలేమండి ఇలాంటి టైంలో. 1867 నుంచి ఆల్రెడీ 1820 అంటే 40 రూపీస్ కరెక్ట్ అయింది స్టాక్. ఈ స్టాక్ కి 1778 దగ్గర ఒక మంచి కీ సపోర్ట్ ఉంది షార్ట్ టర్మ్, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. సో నా ఉద్దేశంలో 1820 నుంచి 1680 అంటే 120 రూపీస్ ఒకవేళ కరెక్ట్ అయింది అంటే కనుక 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. 3 ఇయర్ వ్యూ అంటున్నారు కాబట్టి షార్ట్ టర్మ్ అబరేషన్స్ డెఫినెట్లీ ఏ స్టాక్ లైన్ ఉంటాయండి. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఇమీడియట్లీ యూ కెన్ బై 30-40%, మేబీ 100 రూపీస్ డిప్ లో బ్యాలెన్స్ 60% యూ కెన్ చూస్ 2 ప్రైస్ పాయింట్స్. తర్వాత కాలర్ బెంగళూరు నుంచి రామకృష్ణ. హలో, నమస్తే అండి, చెప్పండి రామకృష్ణ. కొంచెం ఆడియో క్లియర్ గా లేదు, స్పష్టంగా అసలు ఏమాత్రం వినపట్లేదండి. సో టెలిఫోన్ లైన్ క్లియర్ గా ఉన్నట్లేదు మీది. మళ్ళీ ఒకసారి ఏమండి? నేషనల్ ఫెర్టిలైజర్ సార్? అవును సార్. ఓకే, ఏ రేట్లో కొన్నారు మీరు? ఓకే,
69 rupees లో కొన్నారట. ఎలా ఉంది స్టాక్? నేషనల్ ఫెర్టిలైజర్స్ ఓవరాల్ గా వీక్ గానే ఉందండి. మిగతా ఇవన్నీ యాక్చువల్ గా మాన్సూన్ ఇవన్నీ కూడా బాగా పెరగాలి. అయితే కొన్ని కొన్ని ఫెర్టిలైజర్ స్టాక్స్ పర్లేదు, బెటర్ గానే ఉన్నాయి. బట్ ఇది మాత్రం చాలా వీక్ గా ఉందని చెప్పొచ్చు అండి. మీరు 69 లో కొన్నారు, మళ్ళీ ఇప్పట్లో ఆ స్టాక్ ఆ రేట్కి వచ్చే అవకాశాలు పెద్దగా కనపడలేదండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. దీనికన్నా మనకి జిఎన్ఎఫ్సి లాంటివి, తర్వాత చెంబల్ లాంటివి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. దీంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి మీరు షిఫ్ట్ కమ్మని చెప్తానండి. ఓకే, నరేంద్ర కుమార్ మెయిల్ పంపించారు. మీర్జా ఇంటర్నేషనల్ అండ్ నోసిల్, ఈ రెండు 1 ఇయర్ వ్యూ తో తీసుకున్నా అనుకున్నారు, కొనుక్కోవచ్చా? మీర్జా ప్రాబ్లీ 1 ఇయర్ వ్యూ తో నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి. స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ నియర్ టు డౌన్ ట్రెండ్ ఉంది. సో ఇంకొద్దిగా మీరు ప్రైస్ పాయింట్ కోసం వెయిట్ చేయొచ్చు, డౌన్లోడ్ ప్రైస్ పాయింట్స్ కోసం. సో 119 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఆల్రెడీ స్టాక్ 183 నుంచి డౌన్ అవుతూ వస్తుంది. దీని కీ సపోర్ట్ అనేది బిట్వీన్ 106 అండ్ 88 మధ్యలో ఉంది. సో మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ సెల్ ఆఫ్ ఇన్ కేస్ మిడ్ క్యాప్స్ లో వస్తే కనుక అక్కడ మిమ్మల్ని ఎంటర్ అని చెప్తాను. అండ్ నోసిల్ ఐ థింక్ యూ కెన్ చూస్ 2 ప్రైస్ పాయింట్స్ అండి. సో డెఫినెట్లీ ఇక్కడ మీరు ఫస్ట్ ప్రైస్ పాయింట్ గా 30% యూ కెన్ బై స్ట్రైట్ అవే. అరౌండ్ 160 ఉంది. ఈ స్టాక్ కూడా మనం చూస్తే కనుక లాస్ట్ 5 మంత్స్ లో 230 నుంచి కరెక్ట్ అవడం చూస్తున్నాం. సో 174 నుంచి ప్రాబ్లీ 140 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ నోసిల్ కూడా చూస్ చేసుకుని 1 ఇయర్ వ్యూ కోసం మీరు డెఫినెట్లీ ఎంటర్ అవచ్చు. ఓకే అండి, మరిన్ని మెయిల్స్ కాల్స్ తీసుకునే ముందు మరొక విరామం. TV5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. మరొక 2 నిమిషాల్లో మార్కెట్స్ ప్రారంభం కాబోతున్నాయి. సో అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎటువంటి ఓపెనింగ్ ఇవాళ మార్కెట్ లో ఉండబోతుందని. కాలర్స్ లైన్ ఉన్నారు. తర్వాత కాలర్ వరంగల్ నుంచి రాజ్కుమార్. మార్నింగ్ అండి, అడగండి రాజ్కుమార్. అవును, డోంట్ యావరేజ్ అండి. యావరేజింగ్ అనేది మనకు స్టాక్ వీక్ గా ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ యావరేజ్. అలా పదే పదే యావరేజ్ చేసుకుంటూ క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్ళటం వల్ల ఉపయోగం ఏం లేదు. ఇన్స్టెంట్ గో ఫర్ ఏ స్ట్రాంగర్ స్టాక్, స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్ వైపు వెళ్ళిపోండి. సో ఏమైనా కొనుక్కోవచ్చా, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? యా, 2 choices అండి. ప్రాబ్లీ ఫస్ట్ చాయిస్ ఏంటి అంటే కనుక ఇక్కడ మీరు ఉంటే కనుక ఇప్పుడు కొన్నదానికి 172 కింద స్టాప్ లాస్ పెట్టాలి, ఎందుకంటే దట్స్ అ కీ సపోర్ట్. అండ్ సెకండ్ చాయిస్ ఏంటి అంటే కనుక ఎప్పుడైతే 200-day మూవింగ్ యావరేజ్ దాటుతుందో అప్పుడే మనం డెఫినెట్లీ ఎంటర్ అవ్వాలని చార్ట్స్ పరంగా మనం చెప్తుంది. సో 211 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 200-day మూవింగ్ యావరేజ్ ఇస్ క్లోజ్ టు 280 అంటే మీ క్రాస్ ప్రైస్ దగ్గరే. సో బెస్ట్ స్ట్రాటజీ వుడ్ బి టు వెయిట్ ఫర్ 283 అండి. అది క్రాస్ అవుతేనే స్ట్రెంగ్త్ వస్తుంది కాబట్టి ఐ థింక్ అక్కడే మనం లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అదర్వైజ్ నా ఉద్దేశం అయితే షుడ్ అవాయిడ్. ఇది రెయిన్ ఇండస్ట్రీస్ సంబంధించిన సమాధానం. మన్పసంద్ బేవరేజెస్ గురించి అడుగుతున్నారు. శేఖరం, బమిడి శేఖరం 359లో కొన్నారు 100 షేర్లు. బాగా తగ్గిపోయింది, ఏమిటి పరిస్థితి? 3 ఇయర్స్ లో వచ్చేసిందండి స్టాక్. 2015 లో 142 దగ్గర లిస్ట్ అయిన స్టాక్ 135 దాకా వచ్చింది నిన్న క్లోజింగ్ చూస్తే కనుక. సో డౌన్ ఎంత అనేది నోబడీ క్యాన్ ప్రెడిక్ట్ అండి, ఎందుకంటే అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి కింద ఎంతైనా వెళ్ళొచ్చు. బట్ ఓన్లీ థింగ్ వాట్ వీ క్యాన్ సే ఇస్ ప్రాబ్లీ స్టాక్ కి స్ట్రెంగ్త్ రావాలి అంటే కనుక అట్లీస్ట్ 20-day మూవింగ్ యావరేజ్ దాటాలి, విచ్ ఇస్ 211. సో 135 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 211 దాటితేనే మళ్ళీ దీనిలో లైఫ్ అనేది ఉంటుంది. అదర్వైజ్ వీ డోంట్ నో డౌన్ ఎంత సైడ్ వెళ్తుందో. మేబీ 100 సైకలాజికల్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్స్ ప్రారంభమయ్యాయి. 10,797 కనిపిస్తుంది ఎన్ఎస్సి నిఫ్టీ లెవెల్, అలాగే సెన్సెక్స్ కూడా ఒక 96 పాయింట్ల లాభం. సో 10,800 సమీపంలో ఓపెన్ అయింది నిఫ్టీ. నిఫ్టీ బ్యాంక్ పాజిటివ్ ఓపెన్ అయింది 0.5%. నిన్నట్లాగానే కొంత అవుట్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. 120 పాయింట్ల లాభం ప్రస్తుతం మనకు నిఫ్టీ బ్యాంకులో. ఇవాళ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ 1.3% లాభంతో ఓపెన్ అయింది 296.60 ఈ ప్రైస్ దగ్గర. అలాగే అడ్వాన్స్ డిక్లైన్స్ పరిస్థితి గమనిస్తే 550 స్టాక్స్ పెరిగితే 240 స్టాక్స్ తగ్గాయి. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ పాజిటివ్ ఓపెన్ అయింది. ఎల్ఎన్టి పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. ఐటీ ఇండెక్స్ లో కూడా ఒక కొంత గెయిన్ మనకు కనిపిస్తుంది. అండ్ మిడ్ క్యాప్స్ ఆర్ డూయింగ్ బెటర్ ఇవాళ ట్రేడింగ్ లో. లూపిన్ 906 రూపీస్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ 2375, అదాని పోర్ట్స్ 371 పాజిటివ్ ఓపెనింగ్, ఎల్ఎన్టీ
టెక్ మహీంద్రా పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది ఆల్మోస్ట్ 1% వరకు. హెచ్పిసిఎల్, లూపిన్, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, ఎల్ఎన్టి ఇవన్నీ కూడా నిఫ్టీలో మనకు గెయినర్స్ లిస్ట్ లో ఉన్నాయి. సో 10,798 పాజిటివ్ ఓపెనింగ్ గా మనం దీన్ని తీసుకుంటున్నాం. పవర్ గ్రిడ్, యూపీఎల్ వీగా ఓపెన్ అయ్యాయి. ఈ రెండు స్టాక్స్ కూడా నిఫ్టీలో మనకు నష్టపోయిన స్టాక్స్ లిస్ట్ లో కనిపిస్తున్నాయి. తర్వాత భువనగిరి రవి అడుగుతున్నారు, స్టెర్లైట్ టెక్నాలజీస్ కొన్నారు 340లో, టాటా గ్లోబల్ 290, ఎస్బీఐ 340, సెల్ చేయొచ్చా యావరేజ్ చేయొచ్చా? ప్రాబ్లీ మీరు తీసుకున్న స్టాక్స్ అన్ని ఓకే స్టాక్స్ అండి. ఓన్లీ థింగ్ హై ప్రైసెస్ లో కొన్నారు మీరు. స్టెర్లింగ్ టెక్నాలజీస్ ఆల్మోస్ట్ 400 దాకా వెళ్ళిన స్టాక్ అరౌండ్ 290 ఆ టైంలో ట్రేడ్ అవుతుంది. సో డెఫినెట్లీ మీరు కొన్న మూడు స్టాక్స్ కూడా హోల్డ్ చేయమని చెప్తాను అట్ ప్రెసెంట్. మేబీ ఒకసారి మిడ్ క్యాప్స్ లో ఈ సెల్ ఆఫ్ మైనా అయిపోయినాక మేబీ రికవరీ వస్తే కనుక ఫస్ట్ థింగ్ డెఫినెట్లీ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ మీరు 1.5 ఇయర్ 2 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్. మూడు కూడా మంచి స్టాక్స్ చూస్ చేశారు కాబట్టి హోల్డ్ చేయండి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రమణ. హలో. హలో నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. మా ఫాదర్ పేరు మీద కొన్ని ఇండు నిస్సాన్ షేర్స్ ఉండిపోయి సార్. ఏమండి ఏ కంపెనీ? ఇండోనిస్సాన్. ఓకే. ఆ షేర్స్ లిమిటెడ్ ఆ షేర్స్ ఉండిపోయాయి ఫాదర్ పేరు మీద, ట్రేడ్ అవ్వట్లేదు. ఓకే. అలాగే మదర్ పేరు మీద హైదరాబాద్ ఆల్వింది 50 షేర్స్ డిబెంచర్ పడిపోయా. అది నా పేరు మీద ట్రాన్స్మిట్ చేసుకోవాలా? అది ట్రేడ్ అవ్వట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. అంటే ఆల్విన్ అయితే ప్రస్తుతం అసలు లేదండి, కంపెనీ లేదు కదా మీకు తెలిసిందే. హైదరాబాద్ ఆల్విన్ లేదు కాబట్టి నేను కామ్ గానే ఉంటాను సార్. ప్రస్తుతం ట్రాన్స్మిషన్ ఏమి అక్కర్లేదు. అవునండి. ఈ హైదరాబాద్ ఆల్విన్ కూడా అంతే కదండి, కంపెనీ లేనప్పుడు ఇంకా మనం షేర్లు ఏం చేసుకుంటాం? అవును అవును. సో మర్చిపోండి, యోగా ప్రాక్టీస్ చేయండి, మంచిగా హాయిగా ఉంటుంది. ఇలాంటి గుర్తు వస్తే బాధగా ఉంటుందండి, అయ్యో అప్పట్లో మనం ఇంత ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఈ కంపెనీలే మూసివేశారు మూతవేశారు అని కొంచెం దిగులుగా అనిపిస్తుంది. బట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి, ఏం చేయలేము. ఇట్లాంటి కంపెనీలని మేనేజ్మెంట్స్ నిర్వాహకాల వలన అప్పట్లో ఆల్విన్ అయితే బోత్ అఫ్ కోర్స్ పిఎస్యు గొడవ అంతా ఉంది, దాంతోపాటు యూనియన్స్ అండి నాశనం చేసిన, కంపెనీ నాశనం చేసిన వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్స్ ఆర్ మేజర్ రీజన్స్. సో అందువలన యూనియన్ నాయకులందరికీ మనం ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. కాఫీ డే కొన్నారట 370 రూపాయల్లో, అశ్వత్ నారాయణ యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? ఐ థింక్ మీరు కొన్న ప్రైస్ పాయింట్ ఈజ్ ఆల్ టైమ్ హై అండి. సో ప్రాబ్లీ ఎప్పుడైతే హైస్ట్ ప్రైస్ లో కొంటారో 2 ఇయర్ వ్యూ ఉంటే డెఫినెట్లీ ఈ ప్రైస్ లో మీరు యావరేజ్ చేయొచ్చు అండి. 292 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ దీనికి కీ సపోర్ట్ అనేది 260 దగ్గర ఉంది, అంటే ఇక్కడ నుంచి కూడా 30 రూపీస్ పడే ఛాన్స్ ఉంది. సో థర్డ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు చూస్ చేసుకుంటే 290 దగ్గర కొంచెం అండ్ 260 దగ్గర కొంచెం, మీరు డెఫినెట్లీ 2 ఇయర్ వ్యూ ఉంటే యావరేజ్ చేయమని చెప్తాను. తర్వాత క్యాన్ఫిన్ హోమ్స్ గురించి అడుగుతున్నారు సురేష్ బాబు, 540లో కొన్నారు, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? యావరేజ్ అయితే వద్దండి, లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్ ఇది. సో 550లో మీరు కొన్నారు, ఈ స్టాక్ అగైన్ 450 దాటితేనే స్ట్రెంత్ వస్తుంది యాజ్ పర్ చార్ట్స్. అండ్ స్టాక్ మనం చూస్తే కనుక 650 నుంచి క్లోజ్ టు 330 దాకా రావడం చూసాం. అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్, విడౌంట్ నో లో ఎక్కడ దాకా వెళ్తుందో. సో దీనిలో మీనింగ్ ఫుల్ సపోర్ట్ ఉంటే కనుక అరౌండ్ 277 దగ్గరే ఉంది, అంటే ఇక్కడ నుంచి కూడా క్లోజ్ టు 70 రూపీస్ పడే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 20%. సో డెఫినెట్లీ అక్కడికి వస్తేనే మీరు యావరేజ్ చేయండి, అదర్వైజ్ మీరు యావరేజ్ చేయొద్దని చెప్తాను. మేబీ 450 దాటితే కనుక ప్రాబ్లీ స్టాక్ లో స్ట్రెంత్ వస్తుంది కాబట్టి మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఇన్ ది నెక్స్ట్ 1-1.5 ఇయర్ ఉంది. పాండురంగారెడ్డి అడుగుతున్నారు, ఎంఎం ఫోర్జింగ్స్, ఇమామి ఇన్ఫ్రా ఈ రెండు కొనుక్కోవచ్చా ఇక్కడ? ఐ థింక్ యూ కెన్ చూస్ బెటర్ నేమ్స్ అండి. ప్రాబ్లీ ఐ థింక్ ఇమామి ఇన్ఫ్రా అండ్ స్టాక్స్ లో ఈ టైంలో వెళ్ళడం నాట్ కరెక్ట్ అండి. ఈవెన్ ఫోర్జింగ్ కంపెనీస్ కూడా ఐ థింక్ మిడ్ క్యాప్స్ లో దే ఆర్ నాట్ డూయింగ్ దట్ గ్రేట్. సో ఇన్ఫ్రాలోనే మీరు ఉండాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ని యూ కెన్ చూస్ అండి, విచ్ ఇస్ డిఎల్ఎఫ్ ఇస్ గుడ్ ఐడియా. సో స్టాక్ ఈస్ వొలటైల్ బిట్వీన్ 180 అండ్ 220 అండి. సో నియర్ టు ద బై జోన్ వచ్చినప్పుడు విచ్ ఇస్ 180 ఆర్ 190 మధ్యలో డిఎల్ఎఫ్ ని కొనుగోలు సజెస్ట్ చేస్తాను. ఫ్రెషనియస్ క్యాబీ ఆన్కాలజీ, ఇది 200 షేర్లు ఉన్నాయట శ్రీరామ్ దగ్గర. సో ఇది డీలిస్ట్ అయిందా? సో డీలిస్ట్ కాకుండా 230 రూపాయలు ఉంది, ఇప్పుడు డీలిస్ట్ అయింది, ఏం చేయాలి? సో ఇఫ్ దే హ్యావ్ డీలిస్టెడ్ ఇట్, అంటే ఎందుకు డీలిస్ట్ అయింది అనేది చూడాలండి. ఇట్స్ నాట్ కమింగ్ ఓపెనింగ్ ఇన్ ది
లిస్ట్. సో మేబీ మీరు చెప్పినట్లుగా డీలిస్ట్ అయింది. డీలిస్ట్ అయితే మనం ఏం చేయాలని ఉంటుందండి, ఏం లేదు కదా. ఇందాక రమణ గారికి చెప్పిన సమాధానమే. మళ్ళీ ఎప్పుడైనా లిస్ట్ అవుతుందన్న ఆశతో ఎదురు చూడండి అంతే. తర్వాత సునీత అడుగుతున్నారు బెంగళూరు నుంచి, అపోలో టైర్స్ హిందాల్కో కొనుక్కోవచ్చా ఇక్కడ ఈ ప్రైస్ లో? మీరు టర్మ్ ఎంత, షార్ట్ టర్మ్ కోసం లాంగ్ టర్మ్ కోసం అనేది రాయలేదండి. అపోలో టైర్ ప్రాబ్లీ 250 కింద స్టాప్ లాస్ పెట్టి వేస్తాంటారండి, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ మనకి ఒక సైడ్ వేస్ అండ్ ఒక ట్రేడింగ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది స్టాక్ ఇది. సో 307 నుంచి 250 మధ్యలో ట్రేడ్ అవుతుంది. మేబీ 271 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 20 రూపీస్ కింద స్టాప్ లాస్ పెడితేనే ఎస్, అదర్వైజ్ దేర్ ఆర్ బెటర్ చాయిసెస్ అని నా ఉద్దేశం. ఈవెన్ హిండాల్కో కూడా ప్రాబ్లీ ఐ థింక్ మెటల్స్ లోనే ఉండాలంటే ఐ థింక్ జేఎస్డబ్ల్యూ స్టీల్ హైయర్ హైస్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ స్టాక్ ని చూస్ చేసుకోండి, ఇట్స్ అ గుడ్ ఐడియా. అగైన్ 2-3 ప్రైస్ పాయింట్స్. హిండాల్కో కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు బట్ విత్ 6 స్టాప్ లాస్. సో 227 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మొన్నటి స్వింగ్ లో ఇస్ 214. సో దాని కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాబ్లీ 255 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ హిండాల్కోలో ఉంది. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు ఆంజనేయులు. హలో, హలో సార్. అడగండి ఆంజనేయులు. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను ఒక 6 lakh మ్యూచువల్ ఫండ్ లో 1 year వరకు పెట్టాను సార్. అది యాక్చువల్ 7% చూపిస్తుంది రిటర్న్స్, ఇంకా ఇన్వెస్ట్ చేస్తా అని అడుగుతున్నాను. అంటే ఎటువంటి స్కీమ్స్ ఉన్నారు మీరు? మ్యూచువల్ బ్యాలెన్స్ ఫండ్ అని సార్, ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ బ్యాలెన్స్ ఫండ్ అడ్వాంటేజ్ లో ఉన్నాను. ఓకే గుడ్, మంచి స్కీమ్ ఏనండి. ఇట్ ఈస్ ఏ వెల్ మేనేజ్డ్ స్కీమ్, బాగా పెర్ఫామ్ చేస్తుంది కూడా, కాబట్టి మీరు హోల్డ్ చేయండి దాన్ని. మీ దగ్గర ఉన్న ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ లో ఇన్ఫాక్ట్ యూ కెన్ ఈవెన్ కంటిన్యూ ది ఎస్ఐపి అండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో మీరు ఏదైతే మీకు ఐడియా ఉంది కదా, మంత్లీ కొంత మొత్తాన్ని అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం మనం. సో అలాగా ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, కంటిన్యూ చేయండి బ్యాలెన్స్డ్ ఫండ్. కాకపోతే పెద్ద ఓ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ రావు, మీకు ఒక మోడరేట్ రిటర్న్స్ వస్తాయి, రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. తర్వాత రాడికో ఖైతాన్ గురించి అడుగుతున్నారు శంకర్, ఎంట్రీ లెవెల్స్ చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ కోసం. స్టాక్ మార్కెట్ చాలా మంచి అప్ మూవ్ రావడం చూసామండి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లోనే. సో మిడ్ క్యాప్స్ మొత్తం పడుతుంటే ఈ స్టాక్ ఐ థింక్ ఇట్ హాస్ రివర్స్డ్ యాక్చువల్లీ. ఆల్మోస్ట్ 3 months లో వాజ్ 298 అండ్ 495 వాజ్ ఆల్మోస్ట్ 3 months హై. సో డెఫినెట్లీ ప్రాబ్లీ ఐ థింక్ మీకు ఎంట్రీ పాయింట్ కావాలంటే డెఫినెట్లీ స్టీపర్ గా ఉంటుందండి కొంచెం. స్టాక్ ఆల్రెడీ 495 నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది, 397 ఉంది. సో 50-day మూవింగ్ యావరేజ్ షుడ్ బి ద ఫస్ట్ ఎంట్రీ పాయింట్ అండి, విచ్ ఈస్ క్లోజ్ టు అరౌండ్ 375. సో బిట్వీన్ 375 అండ్ 322 మీనింగ్ఫుల్ ఎంట్రీ పాయింట్స్ అని చెప్పొచ్చు. బట్ నాట్ టు మిస్ అవుట్, ఆల్రెడీ 100 points కరెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ మీరు 30% పిక్ చేసుకోండి 396 దగ్గర. అండ్ బిట్వీన్ 375 అండ్ 322 బ్యాలెన్స్ 70% యూ కెన్ పర్చేస్. సో మిడ్ క్యాప్స్ లో స్ట్రాంగ్ గా ఉన్నాయి పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్, 5% అప్పర్ సర్క్యూట్ దగ్గర ఉంది ఇది. వక్రాంగి కూడా అలాగే ఉంది. టీవీఎస్ శ్రీచక్ర 3.5% పెరిగింది. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, జేవీకే పవర్, సిజీ పవర్, ఓరియంట్ సిమెంట్, క్వెస్ కార్ప్, కిటెక్స్ గార్మెంట్స్, ఇవన్నీ కూడా మనకు స్ట్రాంగ్ గా ఉన్న కౌంటర్స్ లిస్ట్ లో ఉన్నాయి. అలాగే టైమ్ టెక్నోప్లాస్ట్, ఇంటలెక్ట్ డిజైన్, బ్లూ డాట్ ఎక్స్ప్రెస్, ఇలాంటి కౌంటర్స్ అన్ని మనకు స్ట్రాంగ్ గా ఉన్న మిడ్ క్యాప్స్ లో ఉంటాయి. లూజర్స్ లిస్ట్ లో ఉన్నాయి బాంబే రయన్ ఫ్యాషన్, అలాగే క్వాలిటీ, క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్, వెల్స్పన్ కార్ప్, మన్పసంద్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, కేర్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, భారతి ఇన్ఫ్రాటెల్, యూనికామ్ ల్యాబ్స్, ఫైజర్, పిఐ ఇండస్ట్రీస్, ఇలాంటి స్టాక్స్ లో మనం స్లైట్ వీక్నెస్ చూస్తున్నాం. ఎనీవే ఇట్స్ ఏ పాజిటివ్ ఓపెనింగ్ అండ్ కొంత మిడ్ క్యాప్స్ కూడా బెటర్ గా పెర్ఫామ్ చేస్తున్న టైం ఇది. సో ఈ లాభాలు నిలబడతాయా డే అంతా కూడా అంటే లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.